ఒక ఆలోచనకి ఊహతోడై, ఆ ఊహతో కథ మొదలై, ఆ కథకు అక్షరాన్ని కలిపి, ఆ అక్షరాలకు పాత్రలను సమకూర్చి, ఆ పాత్రలకు ప్రాణం పోసి, నానా కష్టాలు పడి దాన్ని ఒక దృశ్యంగా తీర్చిదిద్ది ఆఖరికి విడుదల చేసి దాన్ని నలుగురు చూశాక వాళ్ళ అభినందనలతో ఇంతవరకు పడ్డ కష్టాన్ని మర్చిపోయి ముఖంపై చిరునవ్వు, మనసులో సంతోషాన్ని మాత్రమే అనుభవించేవాడు దర్శకుడు. వాడే సినిమావాడు. సార్, హీరో మందవుతూ కూర్చుంటారు సార్, పక్కన హీరోయిన్ కూడా ఉంటుంది. వాళ్ళిద్దరి ముఖాల్లో ఏదో తెలియని టెన్షన్. హీరో డిప్రెషన్లో తన చేతితో ఉన్న బ్లేడ్ తీసుకొని తన చేతిని కట్ చేసుకుంటాడు సార్. హీరోయిన్ అతన్ని గమనించదు, బ్లడ్ అలా ఫ్లో అవుతుంది. పక్కన హీరోయిన్ తన చేతితో మందు గ్లాసులో మందు పోస్తుంది, ఎలాగైనా వీని రోజు చంపాలని అదే చేతితో పాయిజన్ కూడా కల్పిస్తుంది. ఆ తర్వాత ఇది సార్ సినిమా. ఎలా ఉంది సార్ కథ? కథ పర్లేదయ్యా, నేను ఒక యాడెన్గా చెప్తున్నా, ఈ కథ జనాలకు నచ్చదయ్యా. సార్, 2 వారాలు రాత్రి పగలు కష్టపడి రాసుకున్న కథ సార్, నన్ను నమ్మండి, ఖచ్చితంగా నచ్చుతుంది. కథలో లాజిక్ మిస్ అయిందయ్యా, కథను చేంజ్ అయ్యి ఆలోచిద్దాం. ఇంకోటి, కథలో మొత్తం ఓల్డ్ డైలాగ్స్ ఉన్నాయి. కథ ఎందుకు చేంజ్ చేయాలి సార్? కథ పర్ఫెక్ట్గానే ఉందిగా, ఈ కథకి ఇలాంటి డైలాగ్స్ అవసరం సార్? ఏమయ్యా, డబ్బులు పెట్టేది నేనా నువ్వా? నువ్వు చెప్పేది నేను వినాలా, నేను చెప్పేది నువ్వు వింటావా? ఎన్ని షార్ట్ ఫిల్మ్ చూసిన చరిత్ర నాది, ఆడియన్స్ పల్స్ నాకు తెలుసాయా? సార్, ఎక్స్పీరియన్స్ అనేది షార్ట్ ఫిల్మ్ చూడడం వల్ల రాదు సార్, దానికి కష్టపడితే వస్తుంది. ఆడియన్స్ పల్స్ మీకు తెలుసా? మీకు నచ్చినట్టు చేయించుకోవడానికి ఆడియన్స్ పల్స్ అనేది ఒక శాఖ సార్. సినిమాలో కంటెంట్ ఉండి కథను పర్ఫెక్ట్గా చెప్పగలిగితే ఎవరైనా సినిమా చూస్తారు. అయినా మీలాంటి హాఫ్ నెలజ్ గారితో మీరు ఒప్పుకున్నా నేను సినిమా చేయలేను. ఇదిగో ఏమయ్యా, కథ చెప్పడానికి వెళ్తున్నావు కదా, డల్గా ఉన్నావు, ఏమైంది? వాడికి షార్ట్ ఫిల్మ్ తీసిన ఎక్స్పీరియన్స్ లేదురా, కనీసం వాడికి దాని వెనకాలండే కష్టం కూడా తెలియదు. వాడు నాకు సజెషన్ ఇస్తున్నాడు, వాడు నాకు షార్ట్ ఫిల్మ్ తీయడం గురించి చెప్తుంటే నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదురా. రే, ఇవన్నీ అవసరమా? డిగ్రీ కంప్లీట్ చేశావు, మంచిగా జాబ్ చూసుకోవచ్చు కదా, ప్రశాంతంగా ఉంటావు. రే, మనకు నచ్చిన పనిని ఎవడు ముందో చేతులు కట్టుకొని వాడు తిడితే పడి మనసు పంపుకొని జాబ్ చేస్తే ఎక్కడుంటుందిరా ప్రశాంతత? మనకు నచ్చిన పని చేస్తూ కారం పొడి మెతుకులు తిన్నా అక్కడుంటుంది రాసిన ప్రశాంతత. నీకేంట్రా, నీ లక్ బాగుండి చాసి వచ్చిందనుకో, బోల్డ్ అంత సంపాదిస్తావు, ఆ లగ్జర్ లైఫ్, ఆ అమ్మాయిలు. రేయ్, నీకు తెలిసి మాట్లాడుతున్నావో లేక అమ్మాయికంగా మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. సినిమాను ప్రేమించేవాడు లగ్జరీ లైఫ్, అమ్మాయిలు ఎంత సంపాదిస్తానో అని ఇండస్ట్రీకి రాడు, జస్ట్ వాడు ప్యాషన్ కోసం మాత్రమే సినిమా ఇండస్ట్రీకి వస్తాడు. నాకు తెలిసి ఇలా ఆలోచించేవాడు మాత్రం ఇండస్ట్రీకి పనికిరాడు, ప్యాషన్ నుండి ఎంత కష్టాన్నైనా భరించేవాడు మాత్రమే సక్సెస్ అవుతాడు. సరేరా, ఎన్నిసార్లు తిరుగుతావు, విసుగు రావట్లేదా? రే, అనుకున్న సాధించిన ఈ ప్రయాణంలో నా ప్రయత్నం కామాలో ఉండాలి, కానీ ఫుల్ స్టాప్లా మారకూడదురా, నేను దేని మాత్రమే నమ్ముతున్నాను. నీ షార్ట్ ఫిల్మ్ చూశాందేమో, అందులో కొన్ని బాగా నచ్చాను. నీ గన్ సపోర్ట్ ఇస్తే ఇంకా మంచిగా ఇస్తామని నమ్మకం నాకుంది. మనం షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాం అంతే.
సార్ ఒకసారి కథ వినండి సార్. కథ కంటే ఫస్ట్ నీ మీద నాకు నమ్మకం ఉందేవా? అవును, ఎందుకు బడ్జెట్ ఏంది అనుకుంటున్నావు? 15,000 సార్. ఓకే, డూ వెల్ అండ్ ఆల్ ద బెస్ట్. హాయ్ అన్న. హాయ్. మళ్ళీ దేవాడు కొత్త షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేశాడంట కదా. ఆడేం సినిమాలు తీసాడరా భాయ్, ఇంతమందికి రెండు తీసిండు, ఆ రెండు కూడా పోయినాయి. ఇప్పుడు కూడా ఆల్రెడీ దీనికి ఎడిటింగ్ చేయమని నా దగ్గరకు వస్తాడు. ఆగిపోయే సినిమాలకు నేను ఎడిటింగ్ చేయమైందిరా భాయ్, ఈసారి నాతోనికి వస్తే చేయనని చెప్తా. రే దేవా, ఏం రా అట్లొచ్చి అట్లా పోతున్నావు? నువ్వు అనుకున్నదే అడుగుదాం అనుకున్నాను. నువ్వు ఇంత క్లారిటీగా ఉన్నాక అడగడమే వేస్ట్ అనిపించింది, అందుకే వెళ్ళిపోతున్నాను. కానీ ఒక విషయం రా, ఇంతకుముందు నా సినిమాలు రెండు మధ్యలో ఆగిపోయాయి, దానికి కారణాలు నీకు తెలుసు నాకు తెలుసు. నీకు తెలిసి కూడా నన్నేం చేతగాని వాళ్ళ మాట్లాడుతున్నావు. రే, ఫ్రెండ్ అనేవాడు తన ఫ్రెండ్కి బలంగా ఉండాలి, కానీ వాడి బలహీనతలను ఎత్తి చూపుకోవడం నొక్కుదురా. చెప్పమ్మా శివ. సార్, ఇంతకుముందుకు మీ దగ్గరకు వచ్చారు కదా దేవా, ఆ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్. అవునవును. మీకు చెప్పిన కథనే వేరే వాళ్ళతో తీశారు సార్. అవునా? ఆ షార్ట్ ఫిల్మ్ కి యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది సార్. తన గురించి పేపర్లు కూడా వచ్చింది సార్. అయితే ఒకసారి మన ఆఫీస్కు పిలువు, తనతో ఓ షార్ట్ ఫిల్మ్ చేద్దాం. అయితే ఈ రోజు రమ్మని చెప్తా సార్, ఉంటా మరి. నమస్కారం సార్. ఏమయ్యా దేవా, బాగున్నావా? బాగున్నాను సార్, చెప్పండి, రమ్మన్నారు. నీతో సినిమా చేయాలని ఉందయ్యా. నీ కథలో ఎక్కడా వేలు పెట్టాను, నీ మీద నమ్మకం వచ్చింది, నీకోసం ఎంతైనా ఖర్చు పెడతా. సారీ సార్, నేను చేయలేను. అదేంటయ్యా, నీకు రెమ్యులేషన్ ఎంతైనా ఇస్తా. రెమ్యులేషన్ ఏముంది సార్, నా మనసుకి అనిపిస్తే ఫ్రీగానే వేస్తాను. ఒకసారి ఇదే ఆఫీస్కి కథ చెప్పడానికి వస్తే నా కథలో కంటెంట్ లేదని హేళన చేసి మాట్లాడారు. ఇప్పుడు అదే కథతో సక్సెస్ వచ్చేసరికి మళ్ళీ నన్ను విడిపించారు. ఇక నుంచి నా టాలెంట్ను గుర్తించి నా మీద నమ్మకం ఉన్న వాళ్ళతో వర్క్ చేయాలని నిర్ణయించుకున్నాను. సారీ టు సే దిస్, బాయ్ సార్. సార్, ఒక చిన్న విషయం, ఏ డైరెక్టర్ ఒక సినిమాని ఫెయిల్ చేయాలని రాసుకోరు సార్. మీలాంటి వాళ్ళు గెలకడం వల్లే అవి ఫెయిల్ అవుతున్నాయి. ఒక డైరెక్టర్ ఫ్రీడమ్ ఇచ్చి చూడండి, మీ నమ్మకానికి రెట్టింపు కష్టపడి సక్సెస్ ఇస్తాడు. ఇదంతా మీకు చెప్తుంది సక్సెస్ వచ్చిందనే పొగుడుతో కాదు సార్, ఒక సినిమా వాడి బాధను అర్థం చేసుకుంటారని చిన్న ఆశతో.